వెల్కమ్ టు జర్నీ స్పోర్ట్స్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న రాష్ట్ర రాజకీయ పరిస్థితి గురించి మనతో మాట్లాడడానికి విజయవాడ యూత్ లీడర్ అనేటువంటి ప్రస్తుతం హరీష్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. సార్, చెప్పండి. జనసేనని ప్రస్తుతం ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తు అంటున్నారు. ఏమంటారండి ఆయన గురించి మీరు? ఆయన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించడం అనేది అవాస్తవం. అతను నిన్న మాట్లాడిన మాటలకి జన సైనికులంతా బారులకి బారులు తీరారు. ఎందుకని చెప్తున్నానంటే కోసాలన్నీ కిందకి పడిపోయేటట్టు నిన్న స్పీచ్లో ఉంది. అయ్యా, మళ్ళీ మిమ్మల్ని వేరే వాళ్ళకి అమ్మేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కాబట్టి నేను సీఎం అయ్యేంత స్థాయి అర్హత నాకు లేదు అని ఇండైరెక్ట్గా ఆయన సభావేదికగా ఆ మండల అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో, డివిజన్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ముందు ఆయన గోడుని విలపించుకున్నాడు. వాళ్ళకి ఇది చేయండి అది చేయండి కాదు, పవన్ కళ్యాణ్ యొక్క గోడుని జన సైనికులకు వినవించుకున్నాడు. నాకు బలం లేదు, మీ వల్ల నాకేమీ సమకూరట్లేదు, కాబట్టి నేను నా దారిలో పోతాను, రేపు టీడీపీతో కలిసి నేను పోటీ చేస్తాను అనే విషయాన్ని సవివరంగా వివరించాడు. ఒకటే చెప్తూ ఉన్నాం, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి పార్టీ పెట్టిన మొదటి నుంచి అతను సింగిల్గా ఏ రోజు పోటీ చేయలేదు. క్షేత్రస్థాయిలో పంచాయతీ ఎన్నికల్లోనైనా, డివిజన్ కమిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో అయినా, మున్సిపాలిటీ ఎన్నికల్లోనైనా ఎవరితో అయినా పొత్తు పెట్టుకునే పోటీ చేశాడు. సింగిల్గా పోటీ చేసిన దాఖలాలు అయితే ఆంధ్ర రాష్ట్రం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రేపు కూడా ఇతను ఎవరినో ముఖ్యమంత్రి చేయడానికి తప్ప ఇతను ఎమ్మెల్యేగాను, ఇతను ఒక ముఖ్యమంత్రిగాను పోటీ చేయాలనేటువంటి ఊపు ఉత్సాహం ఏంలో లేదు. అందుకేనన్న జన సైనికులందరినీ నిరుత్సాహపరిచాడు. కాబట్టి జన సైనికులందరూ నన్ను ఇంటికి పరిమితం అయిపోయారు. నిన్న ఒక టీవీ డిబేట్లో ఒక జన సైనికుడు అమ్మట నోట్లోంచి మాట రావట్లా, సమాధానం రావట్లా, ఏ రకంగా వస్తుంది? నాకు ఈ జిల్లాలో ఎంత ఓటింగ్ శాతం పెరిగిపోయింది, ఈ జిల్లాలో ఎంత ఓటింగ్ శాతం పెరిగిపోయింది అని ఏ రకంగా చెప్పగలుగుతాడు? ఏ ప్రాతిపదికన చెప్పగలుగుతున్నాడు చెప్పండి అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఈ రాష్ట్రంలో జనసేన పార్టీకి డిపాజిట్లు కూడా రావు. పోయినసారి వచ్చినటువంటి ఓట్ల కంటే ఇంకా తక్కువ ఓట్లే వస్తాయి, తప్పితే ఇంకా పెరిగే అవకాశం ఈ రాష్ట్రంలో లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే విడివిడిగా పోటీ చేస్తే నేను బలి కాదలుచుకోలేదు అంటూ కూడా ఆయన నిన్న మాట్లాడుతున్న సందర్భం, అంటే విడివిడిగా పోటీ చేస్తే గెలవలేని నమ్మకం లేదంటారానికి? 100% విడివిడిగా పోటీ చేస్తే నమ్మకం లేదు, కాకపోతే నా వల్ల చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలనేటువంటి ఒక డప్పు కొట్టుకోవడం కోసం నేను కలిపే పోటీ చేస్తాను. వాళ్ళ ఓట్లు జనసేనకి ఏమాత్రమైనా పడతాయి. ఇప్పుడు టీడీపీ జనసేన వేరే పార్టీ ఏదైనా కలిసి పోటీ చేసింది అనుకోండి, ఈ నియోజకవర్గం ఒక్కొక్క నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉన్న చోట జనసేన టికెట్ ఇచ్చారనుకోండి, అప్పుడు జనసేన ఓట్లు పడినట్ట, టీడీపీ ఓట్లు పడినట్ట. కాబట్టి నేను సింగిల్గా పోటీ చేస్తే నాకు డిపాజిట్లు కూడా రావు అనేటువంటి ఒక న్యూసు పవన్ కళ్యాణ్ దగ్గర ఉంది. కాబట్టి నేను సింగిల్గా పోటీ చేసుకుని నా పరువు నేను తీసుకోలేను, మీ వల్ల నేను నష్టపోతాను అని జన సైనికులకి ఇండైరెక్ట్గా ఒక వార్నింగ్ టైప్లో ఒక స్మాల్ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి నేను చూసాం. కాబట్టి ఈ రాష్ట్రంలో జనసేనకు మనుగడ లేదు అని పవన్ కళ్యాణ్కి నాదండ్ల మనోహర్కి అర్థమైపోయింది. అందుకనే నిన్న హుటాహుటిన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి మీటింగ్ పెట్టి ఈళ్ళ ముఖంగా, అయ్యా మీరు చేస్తున్నారు, నిన్న సోషల్ మీడియాలో పనిచేయడం కాదు, బయటకు వచ్చి నాకు ఓట్లు లేపించండి అంటే వాళ్ళ సోషల్ మీడియాకి మాత్రమే పరిమితం అయ్యారు అని ఆయన నోటమాట స్పష్టం చేశాడు, బట్టబయలు చేశాడు. ఒకటే మాట, సోషల్ మీడియాలో కాదు, బయటకు వచ్చి పనిచేయండి, బయటకు వచ్చి ఒక్కొక్కడు 100 ఓట్లు వేయించండి అంటే, అరే బాబు మీరు సోషల్ మీడియాకే పరిమితం అయిపోయారు, మీ వల్ల జనసేన పార్టీ ఎదుగుదల ఉండదు అని జనసేన పవన్ కళ్యాణే చెప్పాడు. ఇంకా బయట వాళ్ళు చెప్పకుండా ఉండలేరుగా. కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక సోషల్ మీడియా పార్టీ పరంగానే, సోషల్ మీడియా సైనిక్స్ మాత్రంగానే జనసేన పార్టీలో ఉన్నటువంటి జన సైనికులు పనిచేస్తున్నారు, తప్పితే ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల పైన కానీ, ప్రజా సమస్యలు ఆయన ఇప్పుడు ఇక్కడ ఒకటి పెట్టుకుంటాడు. నిజంగా ప్రజాసేవ చేసేవాడైతే ప్రజలు చూస్తారు కదా, నువ్వు ఇక్కడ పెట్టుకొని మాట్లాడుకొని ఆ న్యూస్ని సర్క్యులేట్ చేసుకోవడం దేనికి? జనసేన పార్టీ ఒక సోషల్ మీడియా పార్టీ, కాబట్టి ఈ ఆయనే నిన్న డైరెక్ట్గా చెప్పాడు కదా, కాబట్టి ఈ రాష్ట్రంలో జనసేన పార్టీకి అయితే మనుగడ లేదు. అని ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయి, జూన్ నుంచి కూడా నేను ఇక్కడే ఉంటానంటూ కూడా ఆయన అంటున్నారు. ఏమంటారండి మరి ఆయన గురించి? జూన్ నుంచి కాదండి, రేపు నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నామనండి. మేము అసలు ఎక్కడున్నాడని మేము అడుగుతున్నాం కదా, జూన్ నుంచి అవసరంలా, రేపు నుంచి ఉండమనండి ఈ రాష్ట్రంలో. రేపు నుంచి ఉండి ప్రజా సమస్యలు మేము మాట్లాడమనండి.
వారానికోసారి వస్తాడు, లేదంటే ఇప్పుడు నెలకొకసారి వస్తాడు, లేదంటే మూడు నెలలకొకసారి వస్తాడు. అంతే తప్ప అతను అతను స్వలాభం కోసం, ఆయన ఆర్థిక ప్రయోజనాల కోసం, వాళ్ళ యొక్క కుటుంబ మనుగడ కోసం ఈ యొక్క మంత్రణాలు అయితే జరుపుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ నమ్మేటువంటి పరిస్థితిలో ఎవరో లేరు. నిన్న హరిరామ్ జాగి గారు స్టేట్మెంట్ ఇచ్చాడు, కాపుల పట్ల పవన్ కళ్యాణ్ మాట్లాడడం హేయమని చెప్పి చెప్పాడు, మొత్తం సర్క్యులేట్ అయ్యింది. కాబట్టి ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ నమ్మేటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఎవరూ లేరు. నేను పవన్ కళ్యాణ్ అభిమాని కాదనట్లేదు, కానీ ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ నమ్మే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎవరూ లేరు. యువకులు నమ్మేస్తారు, యువకులు ఓట్లు వేసేస్తారు అనేటువంటి ఒక భావనలో ఉన్నాడు. ఆ భావనను తొలగించుకోవాలి. తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో విపరీతంగా నాకు మైలేజ్ పెరిగిపోతుంది, ఓటింగ్ శాతం పెరిగిపోతుంది అని నిన్న మాట్లాడేటువంటి మాటలలో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఈ రాష్ట్రంలో అయ్యా పవన్ కళ్యాణ్ నిన్ను ఈ రాష్ట్రంలో నమ్మే నాదుడు ఎవడు లేడు, జన సైనికులే నమ్మే నాదుడులో లేడు. జన సైనికులకి ఖాళీ కర్ర ఇచ్చాడు, ఈ ఖాళీ కర్రకి ఏ జెండా తగిలించాలనే అనేటువంటి ఒక ఒక డైనమోలో జన సైనికులు ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు త్వరగా ఏ జెండా పట్టుకుంటున్నారో చెబితే ఆ జన సైనికులు ఆ ఖాళీ కర్రకి ఆ జెండా పట్టుకొని బయటకు వస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.